Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు జై కొట్టిన మరో సర్వే ఓట్ల శాతం తేల్చేసిన ప్రముఖ సంస్థ ఏపీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో 4 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఏప్రిల్ మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా 2వ సారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది. అటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా పొత్తు ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగబోతోంది. వైసీపీ ఒక వంక, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మరో వంక వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరంలో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చివేస్తున్నారు. జనాదరణ లేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏపీ రాజకీయాలపై ఓ సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఎవరన్నది తెలిసి చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారు అనేది స్పష్టం చేసింది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 48.5% ఓట్లు పోలవుతాయి. దాదాపు 2% మేర ఓట్ల తేడాతో వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వరుసగా 2వ సారి ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది. జనసేనతో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండబోదని అభిప్రాయపడింది. ఈ 2 పార్టీలకు కలిపి 46.5% ఓట్లు పడొచ్చని అంచనా వేసింది. విడివిడిగా చూసుకుంటే టీడీపీ 38.2%, జనసేన 8.2% మేర ఓట్లు పోలవుతాయని వివరించింది. ఇతరులకు 5.1% ఓట్లు పడతాయని తెలిపింది. 56% మంది జగన్ పరిపాలనను మెచ్చుకుంటున్నారని పేర్కొంది. వారంతా జగన్ పాలన బాగుందంటూ ప్రశంసిస్తున్నారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించే వారి 9% నమోదైంది. 22% మంది జగన్ పాలన బాగోలేదని తేల్చి చెప్తున్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది. జగన్ ప్రభుత్వం అధ్వానంగా పనిచేస్తుందంటూ 8% మంది, ఎటూ చెప్పలేమంటూ మరో 3% మంది అభిప్రాయపడ్డారు.